హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ ఉన్నారు, వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్. కొన్ని రోజుల కిందట మన ఐటీ 118 కోట్ల కేసులో మన చంద్రబాబు నాయుడు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ పిఏకి పార్థసాని గారికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే వీళ్ళిద్దరూ కూడా విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీని వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉన్నారని చెప్తున్నారు. సో దీనిపై మీ స్పందన ఏంటి సార్? యా, మామూలుగా మనకు ఐటీ నోటీసులు సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ డిపార్ట్మెంట్ ఇస్తుంది. అది ఐటీ నోటీసులు ఏమని ఇచ్చిందంటే 118 కోట్ల అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉంది చంద్రబాబు అకౌంట్లో, దానికి వివరణ ఇవ్వండి అని ఇచ్చింది. ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు ఇది మీకు మీరు ఈ నోటీస్ ఇచ్చే హక్కు లేదు అది ఏదో వాదించారు. ఆయన అబ్జెక్షన్స్ అన్నిటినీ కూడా ఐటీ డిపార్ట్మెంట్ తోసుకొచ్చి మళ్ళీ ఫైనల్ నోటీసులు ఇచ్చింది. ఇది హిందుస్థాన్ టైమ్స్ వెబ్సైట్లో ఫస్ట్ అపీర్ అయింది. దాని తర్వాత ఇక్కడ కొన్ని ఛానల్స్, ఇక్కడ మీడియా కూడా మొత్తం డీటెయిల్స్ తీసుకొని క్లియర్గా కేసుని చెప్పాయి. మొదట్లో చంద్రబాబు కానీ ఎవరు కానీ దీని మీద నోరు తెరవలేదు, సైలెంట్గా మౌనం పాటించారు కొందరు వాళ్ళు. మీడియా కూడా మామూలుగా ఇదే విషయం ఏ జగన్కో వచ్చుంటే ఫ్రంట్ పేజీలో జ్యోతి ఈనాడు రాసేవి, లైవ్లు పెట్టేవి, కానీ వాళ్ళు కూడా అసలు ఇదేం జరిగినట్టుగా ఫస్ట్లో రాలేదు. ఇంకా సోషల్ మీడియాలో ఇదంతా ఎక్కువైపోయి వైసీపీ వాళ్ళ దాడులు ఎక్కువై కొద్దీ వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం ఏర్పడి ఫ్రంట్ పేజీలో ఆంధ్రజ్యోతిలో ఇవి దొంగ నోటీసులు, ఇవి పనిచేయిన నోటీసులు అని చెప్తూ అసలు ఇవంతా అబద్ధం నోటీస్, చలన్ నోటీసులు అని రాశారు. ఐటీ ఎలా పనిచేయాలో కూడా బోధించారు వాళ్ళకి, మీరు ఎలాగదు పనిచేయాల్సింది ఎలాగనేది కూడా ఆయన బోధించారు. ఇలాగ జరిగాయి. ఈ ఎప్పుడైతే ఇది ఏంటంటే చాలామంది జనసేన నాయకులు ముఖ్యంగా వాళ్ళు ప్రతిదానికి ప్రశ్నించడానికి పుట్టాను నేను, ప్రశ్నించడానికే నా పార్టీ పుట్టిందని చెప్పుకునే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ దీని మీద నోరు తెరదు. దానికి జనసేన కొంతమంది ప్రతినిధులను అడిగినప్పుడు ఇది ఐటీ ఇది మామూలే కామన్గా వస్తుంటే ఆయన సమాధానం చెప్పుకుంటాడు, దీంట్లో మేమేం మాట్లాడుతూ ఉన్నాం. నిజానికి అది ఐటీకి సంబంధించింది కాదు, అది ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంది, షాపూర్జీ ఫల్లంజ అనే కంపెనీ అండ్ ఎల్ఎన్టీ అనే కంపెనీతో అమరావతిలో కొన్న కొన్ని భవనాలు, తాత్కాలిక భవనాలు, అది సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, కోర్టు భవనాలు కావచ్చు, వీటి నిర్మాణానికి కర్నూలు పరిసర ప్రాంతాల్లో టిట్కో హౌస్ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్ని షాపూర్జీ పల్లంజోళ్ళకి ఇచ్చారు. దాదాపు 8,000 కోట్ల ఇది, అందులో 118 కోట్లు మిస్యూజ్ జరిగిందనేది ఆరోపణ. అంటే ఇది ఫైనాన్షియల్ ఫ్రాడా కాదా? ఫైనాన్షియల్ ఫ్రాడ్. అంతేగాని ఐటీ కేసు కాదు. చంద్రబాబు ఏదో 118 కోట్ల ఐటీ చూపించలేదు కాబట్టి వచ్చింది కాదు, ఈ 118 కోట్లు దీంట్లో నుంచి వచ్చిందనేది కాబట్టి ఏపీసీఈడి దీన్ని టెకప్ చేసింది. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాబట్టి టెకప్ చేసి అందరికీ నోటీసులు ఇష్యూ చేసింది. సో ఈ నోటీసులు తీసుకోకముందే వీళ్ళిద్దరు జంపు. ఎవరు? పెండ్యాల శ్రీనివాస్ అని, చంద్రబాబు గారి పిఏ. అతని ద్వారానే ఈ మొత్తం లావాదేవీలు నడిచిందనేది ఈవెన్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా క్లియర్గా వివరించింది. ఆ స్కామ్ను కూడా ఐటీ డిపార్ట్మెంట్ వివరించింది, ఎట్లా ఈ డబ్బులు ఇదైంది కూడా క్లియర్గా చెప్పింది. అట్లాగే దీని ప్రతినిధి మనోజ్ పార్థసారథి, వాసుదేవ్ పార్థ ఎంవీపీ అని రాసింది. ఈ ఎంవీపీ తనకు తానే మెయిల్ ఇచ్చుకొని ఇన్ని టన్నులు, 20 టన్నులు ఢిల్లీకి, 30 టన్నులు ముంబైకి అలాగే రాసుకున్నారు. టన్నులు అంటే ఆయన దృష్టిలో కోట్లు, ఆ కోడ్లో రాసుకున్నారు. సో అట్లా ఫైనల్గా 118 టన్నులు చంద్రబాబు గారికి చేరింది అనేది దాంట్లో ఉంది. అలాగా ఆయన్ని మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని ఆయన ప్రశ్నిస్తే ఆయన అవన్నీ కూడా ఒప్పుకున్నాడని చెప్తున్నారు ఐటీ దగ్గర. అట్లాగే పెండ్యాల శ్రీనివాస్ కూడా అవన్నీ ఒప్పుకున్నాడని చెప్తున్నారు. అట్లాగే దీంట్లో యోగేష్ గుప్తా అనే ఒక పేరు కూడా ఉంది. ఇదే పేరు స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఉంది, యోగేష్ గుప్తా. సో ఇతను బోత్ దీంట్లో ఉన్నాడనమాట, లింక్ ఉంది వాళ్ళకి. సో ఈ యోగేష్ గుప్తా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు ఎప్పుడైతే నోటీసులు రిలీజ్ చేసిందో ఇమ్మీడియట్గా వాళ్ళు హుషారుగా పెండేల శ్రీనివాస్ ఏమో 6వ తేదీ అమెరికాకి వెళ్ళిపోయాడు, ఈ మనోజ్ వాసుదేవ్ పార్థసాన్ ఏమో 5వ తేదీ దుబాయ్కి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు కరెక్ట్, నిజంగా వీళ్ళు తప్పు చేయకపోయి ఉంటే నోటీసులు తీసుకొని ఎందుకు సిఐడి విచారణకు రాలేదు? రెండోది, వీళ్ళిద్దరిని తప్పించడం వెనక చంద్రబాబు ప్లాన్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ సిఐడి నోటీసులకు వచ్చి వాళ్ళని ఒకవేళ ఏమైనా అరెస్ట్ చేస్తే అది మళ్ళీ చంద్రబాబు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది.
అనేది అంటున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న దుబాయ్లో ఉన్న పట్టుకురావడం పెద్ద విషయమేం కాదు, ఎందుకంటే ఎక్స్ట్రాడిషన్ ట్రెటీ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు అప్పగించాల్సే ఉంటుంది. ఎంతకాలం ఉండగలరు, ఎందుకంటే దీంట్లో ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది, రేపు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యకొస్తుంది, ఈడీకి కూడా వీళ్ళు పెడుతున్నారు. సో అంటే చంద్రబాబు ఎలక్షన్లకు ముందు చంద్రబాబుని అనేక కేసులు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఈ కేసులు ఇప్పుడు పెట్టింది కాదు, గతంలో ఉన్నవి, అవి ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతుంది. సో ఎలక్షన్లో చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలనేది ధ్యేయంగా జగన్ పావులు కదుపుతున్నట్టు క్లియర్గా ఉంది. దీనికి కేంద్రం ఆశీస్సులు కూడా ఉన్నట్టు కనబడుతున్నాయి, ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది, వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనక కూడా కేంద్రంకు తెలుసా తెలియదు అనేది ఒక చర్చ నడుస్తుంది. రఘురామ కృష్ణరాజు ఏమన్నాడంటే కేంద్రంకు తెలియకుండా ఇతను ఈ దుర్మార్గుడు ఇలా చేస్తున్నాడు, వీడికి మామూలుగా ఉండదు కేంద్రం నుంచి, ఎందుకంటే దేశ పరువే తీశాడు జగను. G20 జరుగుతుంటే ఢిల్లీలో ఒక ఇటువంటి ఒక స్టాల్ వర్త్ని ఒక గొప్ప నాయకుడిని అరెస్ట్ చేస్తే దేశ పరువు పోతుందని చెప్తున్నాడు. ఎక్కడ ఏమి ఇప్పటి వరకు అయితే ఎవరు దేశ పరువు పోతుందని వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు దీని మీద. ఇంకా ఈ కేసు డీటెయిల్సే చెప్తున్నారు ఆల్ ఇంగ్లీషు ఛానల్స్ కానీ లేకపోతే మీడియా కానీ ఈ కేసు చెప్తున్నారు తప్ప చంద్రబాబు అరెస్టు ఘోరం అని ఒక పత్రిక కూడా రాయలేదు ఈ వీళ్ళు తప్ప, చంద్రబాబును సపోర్ట్ చేసే తెలుగు మీడియా తప్ప ఇంకెవరో కూడా చంద్రబాబు అరెస్టు ఘోరం అని రాయట్లేదు. ఎందుకంటే ఈ కేసు అనేది ఎప్పటి నుంచో ఉంది, దాంట్లో చంద్రబాబు రోల్ ఉంటే నిరూపించుకోవాలి, అరెస్ట్ చేసి కోర్టుకు పెడతారు, కోర్టు బెయిల్ మీద బయటకు వస్తాడు, ఇంతగా జరుగుతుంది, దీనికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేయడం, అంతకంటే ఏం లేదు కదా. ఆయన కేసులో ఇన్వాల్వ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మరి ఐటీ నోటీసులు ఇచ్చారు, ఐటీ నోటీసులకు ఏం జరుగుతుంది, ఈయన రిప్లైలు ఇస్తాడు, రిప్లైలు ఇచ్చి వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేయకపోతే ఫైనల్గా ఫైన్ కట్టాలి తప్ప ఐటీకి ఇంకా అంతకంటే ఏమి ఉండదు. కానీ అది అక్కడ తాగదు. ఐటీలు ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక్కోసారి మనీ ఎక్కడి నుంచి వచ్చింది, దీంట్లో ఏమైనా మనీ లాండరింగ్ ఉందా అనుకున్నప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది, అట్లాగే స్టేట్లో సిఈడీ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు సిఈడీ ఎంటర్ అయింది, ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఈ ఐటీ కేసు 118 crores కూడా ఉంది, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్లో ఉంది. అంటే ఇప్పటి వరకు నేను ఇది మిస్టర్ క్లీన్ని నన్ను వీళ్ళ నాన్నే ఏం చేసుకోలేకపోయాడు 26 కేసులు పెట్టి ఇప్పుడు 4 ఏళ్ళు అయింది మీరేం చేయగలిగాను అని ఛాలెంజ్లు చేస్తున్నారు లోకేష్ కానీ చంద్రబాబు కానీ. అవి ఇప్పుడు లాజికల్ ఎండ్కి వచ్చినట్టు కనబడుతుంది. ఏం చేస్తున్నారో చూపిస్తున్నారు, ఏం చేసుకోలేకపోయారు కదా, మీరు నిరూపించలేకపోయారు కదా అంటున్నారు. నిరూపించడానికే వాళ్ళు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు మొత్తం ఇన్వెస్టిగేట్ చేశారు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలని సేకరించారు, హ్యూమన్ విట్నెసెస్ని కలెక్ట్ చేశారు. దీని తర్వాత ఇప్పుడు కోర్టు బ్యాటిల్కి వాళ్ళు సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఏ తప్పు చేయలేదు, నేను ఏ రకమైన కరప్షన్ చేయలేదు అనుకున్నప్పుడు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. కానీ చంద్రబాబు ఆ మెథడ్లోకి వెళ్ళట్లేదు అనేది అర్థమవుతుంది. అతను ఇప్పటికి కూడా ఎస్కేప్ కావడానికే ట్రై చేస్తున్నాడు. కరెక్ట్గా మనం మార్గదర్శక కేసులో రామోజీరావు కూడా అదే చేస్తున్నాడు. ఆయన కోర్టులో కేసులు తీర్చుకోవాలి, చూసుకోవాలి, అది కాకుండా మీడియా ద్వారా దాన్ని గోల్ చేయదలుచుకున్నాడు. మీడియా ద్వారా గోల్ చేయాల్సిన అవసరమే లేదు, నిజానికి తప్పు చేయకపోతే కోర్టులు చూసుకోవచ్చు, కానీ అది కాకుండా మీడియా ద్వారా గోల్ చేసి మీడియా ద్వారా అంగమ చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్. సో ఇక్కడ కూడా అందుకనే వీళ్ళిద్దరిని తప్పించడం కూడా చంద్రబాబు ప్లానే అని చెప్తున్నాడు. ఎందుకంటే మ్యాక్సిమం దీన్ని పోస్ట్పోన్ చేయగలిగితే పొరపాటు తమ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసేయచ్చు అనేది వాళ్ళ ప్లాన్. అంటే 9 నెలలే టైం ఉంది జగన్కి, ఈ లోపల ఏమి చేయనీయకుండా పోస్ట్పోన్ చేయడానికి ఫస్ట్ వీళ్ళు ట్రై చేస్తారు, అది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.